టు జరీనాస్ కిచెన్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం టిఫిన్లో వడా ఇత్ చట్నీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పల్లి చట్నీ, నైట్ నానబెట్టుకున్న మినపగుండ్లు ఫ్రెండ్స్, 1 ఇంచ్ అల్లం ఫ్రెండ్స్, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు కావాల్సిన ఫ్రెండ్స్ పోపు దినుసులు, 2 మిర్చి, కరివేపాకు. చట్నీకి కావాల్సింది పల్లీలు, పచ్చిమిరపకాయలు. ఫ్రెండ్స్ మన నానబెట్టుకున్న మినపగుండ్లను మిక్సీకి వేసుకుందాం. 1/2 టీ స్పూన్ సాల్ట్ ఫ్రెండ్స్, 2 స్పూన్స్ వాటర్ ఫ్రెండ్స్ చిన్న స్పూన్తో 2 స్పూన్ మూత పెట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంత గట్టిగా ఉండాలి, లేకపోతే వడ రాదు ఫ్రెండ్స్, మనకి షేప్ రాదు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం పన్నీర్లు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, మంచిగా మంచిగా ఫ్రై అయ్యి దీనికి ప్లేట్లో తీసుకుందాం ఫ్రెండ్స్. ప్యాన్లో ఆయిల్ వేసుకొని మిర్చి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్ జీలకర్ర ఫ్రెండ్స్ నక్కలేదు. మిర్చి ఫ్రై అయ్యి ఫ్రెండ్స్ ఆఫ్ చేసుకుందాం, మిక్సీకి వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇందాక ఎల్లుల్లిపాయలు మర్చిపోయాను, ఎల్లుల్లిపాయలు వేసుకోండి చట్నీలో బాగుంటుంది. దీంట్లో మన పల్లీలు, పచ్చిమిరపకాయలు ఫ్రెండ్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, సన్నగా పచ్చిమిరపకాయలు తరుక్కొని వేసుకోవాలి ఫ్రెండ్స్. వడ చేసుకున్నదానికి డీప్ ఫ్రైకి ఆయిల్ ఫ్రెండ్స్, సన్నగా అల్లం తరుక్కోవాలి ఫ్రెండ్స్. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఫ్రెండ్స్ సన్న ముక్కలుగా తరుక్కోవాలి. మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మమ్మ తేరుకనే వడేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ కూడా ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే లోపల పచ్చిదనం ఉంటుంది. కలర్ రావాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన వడ రెడీ అయిపోయింది, తీద్దాం. ఫ్రెండ్స్ ముందుగా చట్నీ తాలింపు పెట్టుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్, ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. తాలింపు గింజలు ఫ్రెండ్స్, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. మన చట్నీ తాలింపు రెడీ అయింది ఫ్రెండ్స్. మన ఎమ్మి ఎమ్మి వడ రెడీ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.